వెల్కమ్ టు విలేజ్ ఫిల్మ్ ఛానల్. చూస్తురుగా ప్రేక్షకులారా, మరి శ్రీరాముల వారి లగ్గానికి ప్రతి ఇంటింటికి తిరిగి చందా వసూలు చేసి ఎవరు దయాభక్తితో ఇచ్చినవన్నీ ఒక దగ్గర జమ చేసినాం. సీతమ్మవారిని పెళ్లి పిల్లని చేయడం ఆనవాయితీ ప్రకారంగా మరి ఈరోజు మహిళలు పసుపు కుంకుమ మరి గాజులు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి పాట మీద చెలక, మరి ఇళ్ళ సిద్ధులు ఇళ్ళ కృష్ణ వారి పొలంలో స్వయంగా వెలిసిండు కాబట్టి అక్కడ ఏ మొక్కువాడి మొక్కున్నా అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి. అందుకే ఈ శ్రీరాముల లగ్నం కూడా బ్రహ్మాండంగా మరి అక్కడ చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా సహాయ సహకారాలు భోజనానికి కానీ నీళ్ళకి కానీ ప్రతి ఒక్కటి మరి వీళ్ళ జాగలు వెలిసిండు కాబట్టి వీళ్ళు చూద్దా మనకు ఎన్నో సహాయ సహకారాలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటారు వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది ఈ రెండవ భాగంలో మీకు కన్న గట్టినట్టుగా చూపెడతాం. అదేవిధంగా లగ్నం జరిగే సన్నివేశం కూడా మీకు మూడో భాగంలో మీ ముంగడు తీసుకుని వస్తాం. ఇది కేవలం అందరూ చాలామంది అడుగుతారు, ఎందుకంటే అన్న జర నవ్విచ్చే వీడియోలు తీయి అని అంటున్నారు. ఇది రాములవారి లగ్నం కోసం మా గ్రామంలో జరుగుతుంది. గ్రామంలో ఏ విధంగా చేస్తారు అనేది సంగతి, అదంతా వీడియో వస్తుంది. మొదటి వీళ్ళతో మాట్లాం, ఎట్లా మనం వసూలు చేస్తాము, ఏంది అన్నదానం ఎట్లా, ఎవరెవరు అంతా కలుపుకొని పోవాలి, ఇవన్నీ చూసినాం. రెండో విడతలు కూడా మనం పసుపు కుంకుమ గాజులు అది ఎట్లా చేస్తాం ఏ సంగతి అది కూడా చూపించాం. మూడో విడత మాత్రం శ్రీరాముని కళ్యాణం హనుమంతుడు ఈ హనుమతీశ్వర ఆలయంలో ఈ ఎట్లా చేస్తాం ఏం సంగతి అది కూడా చూడండి మీ అందరు కలిసి అని చెప్తున్నాం. ముత్యాయిదలంతా పోతుంది, గాజులు పెట్టుకుంటారు. గాజులు పెట్టుకుంటారు.
పంజా పంజరేమో దాన్ని మీదేద్దాం, ఆ నాలుగు గుంజాల పంజేద్దాం. ఇక్కడేమో టెంట్, ఇదంతా మొత్తం టెంటే. ఒకటి గోల్డ్ టెంట్ తెప్పిద్దాం, ఒకటి పెద్ద టెంట్ తెప్పించి ఇక్కడ వేద్దాం.